జుట్టు అధికంగా రాలితే మానసికంగా కృంగిపోతుంటారు. అలాగే కృంగిపోవటం వల్ల కూడా జుట్టు ఇంకా రాలే శాతం అధికమవుతుందని మర్చిపోరాదు. జుట్టు అధికంగా రాలేవారు తేలికపాటి టిప్స్తో పాటు కొన్ని హోమ్ రెమెడీస్ను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చు. అధికంగా జుట్టు రాలిపోతుంటే మొదట ఓ రెండు విషయాలు పాటించాలి. ఒకటి, పొడి జుట్టును పలుమార్లు దువ్వడం చేయకండి, దీనివల్ల జుట్టు రాలిపోయే అవకాశాలు ఎక్కువ. ఇక రెండోది, రోజు ఉదయాన్నే తలమాడుని మసాజ్ చేయించుకోవాలి, దీనివల్ల పుర్రె మీద చర్మం ఉత్తేజితమవుతుంది. తద్వారా జుట్టు మూలలో ఆరంభమయ్యే చోట ఉండే చిన్నపాటి రంధ్రాలు చురుకై ఆశించిన మంచి ఫలితం కలుగుతుంది. ఆలివ్ లేదా కొబ్బరి నూనెను తీసుకొని దానిలోకి రెండు చుక్కల నిమ్మరసం వేయాలి. దీన్ని మిక్స్ చేసి తలకి అప్లై చేయాలి. ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత షాంపూతో తలని శుభ్రపరచుకోవాలి. ఒక పాత్రలో నీటిని కాచి దాంట్లో కొన్ని చుక్కల ఆలివ్ నూనె వేయాలి. ఒక టవల్ని ఆ నీటిలో ముంచి తలని కవర్ చేసేట్లు చుట్టేయాలి. ఇది నేచురల్ స్పా అనుకోవచ్చు. వెల్లుల్లి, అల్లం లేదా ఉల్లి రసాన్ని రాత్రి పడుకునే ముందు తలకి బాగా పట్టించుకోవాలి. ఉదయం నిద్ర లేస్తూనే జుట్టును శుభ్రం చేసుకోవాలి. చక్కని ఫలితం కలుగుతుంది. సో యూత్, బెస్ట్ ఆఫ్ లక్.